नमस्ते, वेलकम टू एसएलटी न्यूज़ मुंदुगा हेडलाइंस। ट्राफिक क्रमबद्धीकरण को विनियोगिंचे परिकरालनु अंदजेसिन जिला एसपी एम रवींद्रनाथ बाबू। अत्यंत पारदर्शिकंगा संक्षेम पदकालु अमलु, राष्ट्र रहदारुलु भवनाल शाख मंत्री दाड़िशेट्टी राजा। राष्ट्र प्रभुत्वं पिंचन्लु पेंचुतामनि चेप्पि कोत कोसेस्तुन्नारु, जनसेन पार्टी नायकुलु पंतम नानाजी मुत्ता शेषधर। युवकुनिपै हत्यायत्नानिकि प्रयत्निंचिन गुर्तु तेलियनि व्यक्तुलु, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు। ఏడిద గ్రామంలో రంగ విగ్రహం వద్ద రంగ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో 34వ వర్ధంతి సందర్భంగా రంగ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉండమట్ల వాసుగారు మాట్లాడుతూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జైలు ఉండి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన చరిత్ర కలిగిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగాని బడుగు బలహీన వర్గాల తాడిత పీడిత వర్గాల గొంతు అయిన అప్పటి పాలక వర్గంకు కొరకరాని కొయ్య అయ్యాడు। ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులకు నిర్బంధాలకు గురిచేసిన రోజు రోజుకు ప్రాబల్యం విస్తారంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో కుట్రతో కుతంత్రాలతో రంగ భౌతికంగా మనందరి నుంచి దూరం చేసిన ఆయన ఆయన చేసిన పోరాటాలు నిరపాగ్యుల వైపు నిలబడిన తీరు ఈ తెలుగు నేల ఉన్నంత వరకు చిరస్మరణీయంగా ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు రామశెట్టి శ్రీహరి వార్డు మెంబర్లు అల్లి శ్రీను వాసిరెడ్డి అర్జున్ రంగ అభిమానులు రామశెట్టి వీర్రాజు గొలుకూరి రాజేష్ సరికొప్పుల బాలాజీ గందం పుల్లాజీ సారికొప్పుల మణికంట కునప్రసాద్ పెద్దిరెడ్డి సురేంద్ర చెల్ల మణికంట నరేడ్ల సాయి చెల్ల వెంకటేష్ తైతర్లు పాల్గొన్నారు। మరి ఈ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికంటే ఒక ముద్ర వేసుకుని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి నిరంతర శ్రామికుడిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలితో మరి ఈ రోజు ఈ 34 ఆయన చనిపోయిన 34 సంవత్సరాలు కూడా ఈ రోజున ఇంత క్రేజ్ ఉన్న మన రాష్ట్రంలో ఒక కాపు సామాజికానికి వర్గానికి సంబంధించిన నేత మహనీయుడు మరి వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరి గారికి వాసిరెడ్డి అర్జున్ గారికి రంగ అభిమానులకి ఏడు గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక నిరుపేద చిన్న కుటుంబం నుంచి జన్మించి ఒక సైకిల్ షాపు లో పనిచేసే స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి ఎదిగే అవకాశం ఉంది ఆ మహనీయుడు వంగవీటి మోహన్ రంగ గారు చేసిన మంచి పనులు మనం ఈ రోజున స్మరించుకోవాలి। ఎందుకంటే ఆయన ఒక సైకిల్ షాపులో పనిచేసే స్థాయి నుంచి వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్గా అలాగే విజయవాడ మహానగరం టౌన్ ప్రెసిడెంట్గా అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా శాసనసభ్యునిగా ఎన్నికై మరి ఆ రోజుల్లో ఇండిపెండెంట్గా గెలవడం అంటే మామూలు విషయం కాదు। అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు। వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ నవరత్నాలు దైవార్షిక మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ ఎంపీ వంగగీత జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు కూడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి తదితరులు హాజరయ్యారు। బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోనికి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం మంత్రి దాడిశెట్టి రాజా ఎంపీ వంకేకీత కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు 19.25 కోట్ల మెగా చెక్ అందజేశారు। ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు। ఒకవైపు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికయుత చర్యలు తీసుకుంటున్నారని వివరించారు। దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు। కోవిడ్ సమయంలో ఆయన తీసుకున్న చర్యలు ఈ రోజు మనం సంక్షేమంగా ఉండేలా చేశాయని
ఆయనే లేకుంటే పరిస్థితి అస్తవ్యస్తమయ్యేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు విజయవంతంగా సాగుతోందని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీకే శ్రీమణి, మెప్మా పీడీ బి ప్రేమవద, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. 8 లక్షల విలువ గల ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించే పరికరాలను ట్రాఫిక్ పోలీసులకు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అందజేశారు. కోకనాడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, లోహియా ఎడిబుల్స్ ఆయిల్స్, అపోలో హాస్పిటల్స్, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి రహదారి భద్రతకు వినియోగించే ట్రాఫిక్ సామాగ్రి కోన్లు, స్టాపర్లు, క్యూలైన్ మేనేజర్లు, రోడ్డు డివైడర్లు, ఇంటర్ కనెక్టెడ్ పీవీసీ బారియర్లను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దాతల ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన సామాగ్రి వినియోగించుకుని రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారి భద్రతను కాపాడాలని, పట్టణంలో ప్రజలకు ఏ విధమైన ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించడం జరిగింది. ట్రాఫిక్ సామాగ్రి సమకూర్చిన దాతలు వి రాఘవులు చైర్మన్, కోకనాడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కాకినాడ శంకర్ శాస్త్రి జనరల్ మేనేజర్, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవి రమణ, ఏవో అపోలో హాస్పిటల్స్, కాకినాడ ఎన్ఎస్ రాజు ప్రెసిడెంట్, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లను జిల్లా ఎస్పీ వారి దాతృత్వంను అభినందించి పోలీస్ శాఖ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ డి వీరభద్రరెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఎస్పీ డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే వంగవిటి మోహనరంగ 34వ వర్ధంతి సందర్భంగా కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ సెంటర్లో గల రంగా విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుకు బలహీన వర్గాల అభ్యున్నతికి విజయవాడ నగరంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ముష్కరుల చేతిలో అమరుడు అయిన వంగవీటి మోహన్ రంగ చిరస్మరణీయుడు అని వైసీపీ నాయకులు కొనియాడారు. అనంతరం స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు సంగీత వెంకట్రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్వపు సామర్రు ఆలమూరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన సంగీత వెంకటరెడ్డి మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నాయకులు తెలిపారు. అలాగే జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత వైఎస్ఆర్, స్వర్గీయ కామ్రేడ్ తోరాటి లక్ష్మణమూర్తి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎర్రా వీరన్నబాబు, తిరునాతి వెంకటేశ్వరరావు, గంగుమల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో 8వ తరగతి విద్యార్థులకు బైజోస్ కంటెంట్ యాప్స్ పంపిణీ అనంతరం స్థానిక సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట ప్రాసంగించారు. రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలనే సదుద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నారని తోట తిరుమూర్తులు తెలిపారు. మండలంలో గల 8 జిల్లాల పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 469 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు 68 మందికి ఎమ్మెల్సీ తోట చేతుల మీదుగా ట్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రా దివ్యశ్రీ అనే విద్యార్థిని అనర్గళంగా మాట్లాడిన ఇంగ్లీష్ ప్రసంగనకు తోట త్రిమూర్తులు అభినందనలు తెలిపారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జడ్పీటీసీ సభ్యుడు పుట్టుపూడి అబ్బు, స్థానిక సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎర్రా వీరన్నబాబు, తిరునాతి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ గుండం భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ కూడా స్కూల్లో మీ హెచ్ఎంలో మీ మాస్టర్లో మీకు లెసన్ చెప్పినప్పటికీ కూడా ఆ లెసన్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీకు. ప్రస్తుతం మీ అందరి పరిస్థితి ఏంటంటే, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్కూల్లో మరి స్కూల్లో ఉన్నటువంటి చెప్పినటువంటి పాఠాలని అవకాశం ఉన్నటువంటి మంచి విద్యార్థులు ఎవరిని ఉంటే మరొకసారి చదువుకుంటుంటారో లేకపోతే ఆడుకుంటారో. ఎక్కువ మంది టీవీ కనెక్షన్ అయిపోతున్నారు, సీరియల్కి మరి ఎడిట్ అయిపోతున్నారు. మీ సొంతంగా మీకు ఫోన్ ఉంటే కానీ, లేకపోతే మీ నాన్నగారో మీ అమ్మగారో మీ అన్నగారో మీ అక్క ఎవరి దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి గేమ్స్ అయ్యి ఆడుకుంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, మీకు ఇచ్చినటువంటి ట్యాబ్ల వల్ల మీలో ఒక రకమైనటువంటి పట్టుదల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. దీంతో
స్కూల్లో చెప్పిన కంటెంట్సే కాకుండా ఆ ట్యాబ్లో ఏ విధమైనటువంటి ఆ బైజూస్ ఇచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు ఉపయోగించుకుని చదువుకునేటువంటి చదువు మీద మీకు అత్యంత శ్రద్ధ పెరిగేటువంటి దానికి ఈ ట్యాబ్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరంలో చాలామంది మరి సిబిఐ సిలబస్ లో మీకు ఎగ్జామ్ జరుగుతాయి కొంతమందికి. అటువంటి ఎగ్జామ్ జరగడానికి ఆ ఎగ్జామ్స్ మీరు రాయటానికి ఈ ట్యాబ్లు చాలా బాగా ఉపయోగపడతాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. పెన్షన్లను పెంచుతామని చెప్పి అర్హత పేరుతో పెన్షన్లు తొలగించడం దారుణమని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యుడు ముత్తా శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ నగరం నాగమల్లి తోట సెంటర్ వద్ద గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముత్తా శశిధర్ పంతం నానాజీలు మాట్లాడారు. రాష్ట్రంలో పింఛన్లు ఎంత పెంచారో అంతకంటే ఎక్కువ తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి మానవీయత దృక్పథం లేదని వారు అన్నారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా విస్మరించిందన్నారు. జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఇళ్లు నిర్మించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. లేఅవుట్ల నుంచి బయటకు రావడానికి సరైన రోడ్లు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వారిని అక్కడ నుండి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పంతం నానాజీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ల పిల్లింగ్ పేరుతో కొండల్ని కొల్లగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో లక్షల రూపాయలు అప్పులు చేయించి ఇళ్లు నిర్మాణాలు చేయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ గృహ నిర్మాణం అన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా మాకు చెప్పింది ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఎక్కడన్నా ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఇళ్ల స్థలాల పంపిణీలో కానీ దాని యొక్క మౌలిక సదుపాయాల విషయాల్లో కానీ సరైన అర్హులకు ఇస్తున్నారా లేదా, నిజంగా 180,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తా ఉన్నదో, ఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిస్తూ ఉన్నాయో అది ఎంతవరకు సరిపోతుంది, ఎంతవరకు వెళ్తుంది, మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి అన్నటువంటి అంశాల మీద ఆలోచన జరిగింది. వెళ్తూ ఉంటే మాకు కనపడిన అంశాలు ఏంటంటే బేస్మెంట్ లెవెల్కి 3 లక్షల రూపాయలు అవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు కొండలను పిండి చేసేసి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టు మా పరిగణలో మేము చూసినంత వరకు ఉన్నటువంటి కొండలు ఈరోజు ఏ కొండ కూడా లేదు. నేను ఎంతసేపు అందరూ వైజాగ్లో ఉన్నటువంటి ఋషికొండ ఒకటే చెప్తా ఉంటారు, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొండలన్నీ పిండి చేసేసి గ్రావల్ రూపంలో మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో మేము అనేక సార్లు అంశాలు గుర్తు చేస్తాం. కరోనా ఉసుకులో వీళ్ళు చేసిన గ్రావల్ ఏమైందా అంటే ఇళ్ల స్థలాలు తాగుతున్నారేమో అని అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇళ్ల స్థలం కూడా ఎక్కడ ఫిల్ చేసలేదు. మొన్నటి మొన్న మేము తిమ్మాపురంలో కాలనీని విజిట్ చేయడానికి వెళ్తా ఉంటే అక్కడ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే లోపలికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు పెట్టిన వెహికలే, ఒక బస్తాకి కూడా 600 రూపాయలే, 10 బస్తాలకి 600 రూపాయలే. మనం సొంతంగా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి సిమెంట్ బస్తా తీసుకెళ్ళడానికి లేదు, సొంతంగా మనం ఇసుక తెచ్చుకోవడానికి లేదు, సొంతంగా పిక్క తెచ్చుకోవడానికి లేదు, సొంతంగా మనం ఏమీ చేసుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కంపెనీలో కాదు, పిఎస్ఆర్ పిసిఆర్ కంపెనీ ఒక కంపెనీ ఒక ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా చేసుకుంటూ పోతా ఉన్నారు. పూర్తిగా చాలామంది బెనిఫిషియర్లు మేము అక్కడ అడగడం జరిగింది. భయపడిపోతా ఉన్నారు చెప్పడానికి, అందరూ ఇద్దరు ముగ్గురు ఎదురుకొచ్చి చెప్పడం జరిగింది. ఏంటంటే బేస్మెంట్ వీళ్ళు చేసిన దాని మీద బేస్మెంట్ పెద్ద హైట్ కట్టుకోవాల్సి వచ్చి పరిస్థితి వచ్చి 3 లక్షల రూపాయలు బేస్మెంట్ అవుతా ఉంది. నిరుపేదల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా తొలగించడంపై నిరసన తెలియజేస్తూ పిఠాపురం మండల ప్రజాపరిషత్ అధికారికి పిల్లా శ్రీధర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు పెన్షన్ తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయమని, ఎంతో మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అనేక మంది నిరుపేదలు ఈ పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ల పొట్ట మీద కొట్టడం చాలా పాపమని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. 300 యూనిట్లు దాటితేనో, ఇల్లు ఉందనో లేదా కారు ఉందనో రకరకాల సాకులు చెప్పి పెన్షన్ తొలగిస్తున్న దుస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాట తప్పం మడం తిప్పం అన్న ఈ ప్రభుత్వం జనాన్ని మోసం చేయడంలో మాత్రం ముందుందని, ఈ మోసపూరిత ప్రభుత్వం వల్ల నిరుపేదలు చాలా నష్టపోతూ ఇబ్బందులు పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో దొడ్డు రాంబాబు, కరిపిరెడ్డి వెంకటేష్, కంద అరవింద్, బెజవాడ శ్రీను, కూరాడ సత్యబాబు, పెనుబోతుల వీరబాబు, మోటూరు మహేష్, మాసా పెద్ద పత్రయ్య, బొంతు నాగు, సైతన చిట్టిబాబు, బొండాడ జయరాజు, కట్టు శ్రీను, మాసా నాగేశ్వరరావు, వాకపల్లి శేషారావు, కటారి చంటి, మాసా చిన్నపుత్రయ్య మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి అర్హులకి అని పేరు చెప్పి
పేద ప్రజలకు అన్యాయంగా పెన్షన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం పన్నాగం పన్నింది. ఇది నీ వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఎండిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే వరకు పేద ప్రజలంటే ప్రేమ చూపించింది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష చూపిస్తుంది. జగన్ గారు ఆ రోజు చెప్పారు మాట తప్ప మడం తిప్పమన్నారు, కానీ ఆయన అందులో ఇంకొక మాట మర్చిపోయాడు. ఆయన మాట తప్ప మడం తిప్పం కానీ మోసం మాత్రం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వ పాలన జరుగుతుంది. ప్రభుత్వం ఇలా మొదలైన వెంటనే ఏదో వంక చెప్పి పేదవాడికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. పేదవాడికి అర్హత ఏంటండి అడుగుతున్నాను నేను, అర్హత ఏంటి? పేదరికం అన్నదే ఒక అర్హత. వాడికి మనం అన్యాయం చేయకుండా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సింది మానేసి వాళ్ళకి కరెంటు బంధనల ద్వారా వాళ్ళకి అన్యాయంగా పెన్షన్లు తీస్తున్నారు. పెన్షన్లు పెంచుతూ పోతామని చెప్పేసి కొంతమందికి పెన్షన్ చెప్పి పెంచుతూ పోతున్న సందర్భంలో మరికొంతమందికి అన్యాయంగా పెన్షన్లు తీసి వాళ్ళకి ఆకలితో పడుకునే పరిస్థితిని ఈరోజు మీరు తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు ఇటువంటి కక్షపూరిత అదేవిధంగా అన్యాయమైన పరిపాలన ఆపి పేదలందరికి కూడా ఎవరికైతే మీరు అనర్హత వేటేసి తీసేస్తానన్నారో ఆ పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేయకూడదని చెప్పేసి జనసేన వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని కూడా మేము జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని చెప్పి మీరు అన్నారు. ఈరోజు ఆ వాలంటీర్లు ఏమయ్యారు? వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరే ఎందుకు తెచ్చుకోకూడదని చెప్పేసి వాలంటీర్లు కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఈ పేదవాళ్ళు ముసలి ముతక ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇదే విధంగా ఒకవేళ మీకు చేత కాదంటే చెప్పండి, మేము పెన్షన్లు ఇవ్వలేమంటే చెప్పండి, మీరు రాజీనామా చేయండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు చేపట్టి పేద ప్రజలందరికీ పెన్షన్లు ఇస్తాడు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం సిఆర్సీ రోడ్లో ఓ యువకుడు కత్తిపోటుకు గురయ్యాడు. వెంటనే 108లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి యువకుడిని తరలించారు. వెంటనే అతడికి చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరో గుర్తు తెలియని యువకులు తనతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచారని బాధిత యువకుడు తెలిపాడు. తమ పేరు చోటు రెడ్డి అని, తమ ఊరు ఇచ్చాపురం అని యువకుడు చెప్పాడు. రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పనుల కోసం ఇక్కడికి వచ్చామన్నాడు. అయితే ఈరోజు గుర్తు తెలియని యువకులు సిఆర్సీ రోడ్డులో తనతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచారని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. బెడ్ సూపరింటెండెంట్ సిహెచ్సి కొత్తపాటి మాట్లాడుతున్నానండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఒక పేషెంటు చోటు అని అబ్బాయి కత్తిపొడితో గురై వచ్చాడు. నైఫ్ తోటి ఎడమవైపు కిడ్నీ ఏరియాలో అబ్బాయి వెనకాల ఈ బిగ్ ఇంజరీస్ వచ్చాడు. ఆయనకి బ్లడ్ ఇన్సెక్ చేసాం, ఇంజెక్షన్ చేయించి బ్లడ్ కంట్రోల్ అయింది. మేము దాన్ని కాకినాడ డిజీస్ రెఫర్ చేసాం. ఈరోజు అది కారణం ఏమిటి తెలియదు, కానీ రావులపాలెం దగ్గర సిఆర్సి రోడ్లో రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో జరిగింది సంఘటన. దీని మీద పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము దీనికి ప్రత్యేకంగా అత్యవసరంగా దీనికి ఆపరేషన్ థియేటర్లో వైద్యం చేయాలి, సర్జికల్లో దీన్ని ట్రీట్ చేయడానికి మేము కాకినాడ సిఆర్సీ రావులపాలెం రోడ్లో నేను పనిచేస్తాను సార్. అక్కడ ఆవిడ క్రికెట్ అక్కడే అవుతుంది సార్. నేను చూస్తాను, నేను మా ఫ్రెండ్ ఒకటే అక్కడ లోకల్లో వచ్చారు. నాకు చెప్పేశారు నువ్వు హిందీ వాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు. నేను చెప్పేశాను ఏం ప్రాబ్లం బ్రో నీకు చెప్పండి. అవును, నాకు చెప్పండి ఏం ప్రాబ్లం మీకు. ఆవిడ చెప్పేశారు ఏట్రా నువ్వు ఎక్కువ నాకు ఫుల్ డ్రింక్లో ఉంది అది. ఆవిడ చెప్పేశారు ఎందుకు రా నువ్వు ప్రాబ్లమా, నా ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు. ఆవిడ కత్తి తీసేసి నాకు పెట్టేశారు అంతే సార్. మొత్తం ఆవిడ నేను ఒకదానే మా ఫ్రెండ్ ఉంది మా దగ్గర వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోరు మా బిల్డింగ్ దగ్గర ఇది స్పాట్ అయిపోయింది. ఇది అప్పుడు 15 మనసు వచ్చింది, 15-20 ఫుల్ స్కూటీలో బైక్లో మొత్తం వచ్చింది. నేను ఒకదాన్ని అది ఇలాగా ఇది చేసి మళ్ళీ వెళ్ళిపోయారు సార్. అంతే సార్. ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు పంచాయతీ శ్రీరంగనాయకపురం కనకదుర్గ ఆలయం వద్ద ఫ్యామిలీ ఫిజిషియన్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గాడిమోగ పిహెన్సీ వైద్యురాలు పి జయభార్గవి ఆధ్వర్యంలో పలువురు వైద్యులు ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఇంటి వద్ద కదలలేని రోగులకు ఇంటింటికి వెళ్లి వైద్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, స్థానిక వైకపా నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు, వెదురుపావులూరి నాని, హెచ్వి రాజేశ్వరి, హెల్త్ ఎడ్యుకేటర్ సీతా మహాలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ కె ఆంజనేయులు, ఏఎన్ఎంలు రోజా, జ్యోతి, ఎమ్మెల్హెచ్పీలు పూజిత, మీనాక్షి,
స్థానిక ఆశా వర్కర్లు గుత్తుల శ్రీదేవి, వాలంటీర్లు చిట్టి తల్లి, సందీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట ఉప్పాడ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు పరామర్శించారు. సూరాడ ప్రతాప్, ఎరిపిల్లి అడవిరాజు, కొవ్వూరి సీతమ్మ, ముత్తు మాంబిల్లు కుటుంబాలను, అలాగే క్షతగాత్రులు సందక శ్రీను, గోల్ల అప్పారావు, చిట్టిబాబు, అడ్డా సోమరాజు, మల్లి పెద్దిరెడ్డి సత్యనారాయణ, బుర్ర సుబ్బారావుల కుటుంబాలకు కుటుంబానికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, బియ్యం ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించి ప్రతి కుటుంబానికి ఏ విధమైన ఆపద వచ్చినా మేమున్నామని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఉమ్మడి జాన్, నక్క మణికంఠబాబు, కంబాల మౌనికా లక్ష్మణ్, ఎంపీటీసీలు చొక్కా సింగన్న, మెరుగు ఎల్లాజీ, బొంతు రాంబాబు, బోగుబుజ్జి, కంబాల ధనరాజ్, మత్స్యకార పెద్దలు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కారే శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ప్రజలు పలువురు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతోమంది ఎంపీపీలు వచ్చినా ఇలాంటి నాయకులు ఎవరూ లేరని పలువురు ఎంపీపీని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించే పరికరాలను అందజేసిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పి కోత కోసేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ, ముత్తా శశిధర్. యువకునిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.